రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. డిసెంబర్ 15, 2021. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించుతున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ప్రియులారా, మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ తలగా నియమించాలని చూస్తున్నాడు. అంటే మనల్ని అందరికంటే పై స్థానంలో ఉంచాలని ఆయన ఎల్లప్పుడూ చూస్తున్నాడు. అయితే మనం పై స్థానంలో ఉండాలంటే మనం చేయవలసిన కార్యములేమిటి? మనము దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తం ప్రకారం జీవించాలి. అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసించుచూ ఉంటాడు కదా. అయితే మనం చేయవలసిన ఏ కార్యమైనా సరే మనము దేవుడిని ప్రార్థించి మొదలు పెడితే ఆ పరిశుద్ధాత్ముడు ఆ కార్యము చేయవలనా వద్దా అనేది మన మనస్సులో ప్రేరేపిస్తాడు. ఆ మనస్సాక్షికి అనుకూలంగా గనక మనము ఏ పనైనా తలపెడితే ప్రతి పనిలోనూ మనం విజయం సాధించి మనము ఎల్లప్పుడూ పైవారముగా ఉంటాము. అయితే మనం కొన్నిసార్లు మనకు మనస్సాక్షికి విరుద్ధంగా చేసి నష్టపోయిన తర్వాత అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే అని బాధపడతాం. అందువల్ల ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనం నడుచుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ పనిచేయాలంటే ఆ పరిశుద్ధాత్మని మనం మన ప్రార్థనల ద్వారా వెలిగిస్తూ ఉండాలి, ప్రజ్వలింపజేస్తూ ఉండాలి, అనుదినము ప్రార్థన చేయాలి. అందునిమిత్తం మనం చేసే ఏ కార్యంలోనైనా, మనం జీవించే జీవితంలో మొదలుపెట్టే ఏ పని అయినా సరే ప్రార్థించి మొదలు పెడితే పరిశుద్ధాత్ముడే ఆ కార్యాన్ని మనకు నెరవేర్చి తద్వారా మనల్ని ఎల్లప్పుడూ పైవాడుగా ఉంచులాగున మనకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇలాంటి కృప మనందరికీ ఆ పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా అనుగ్రహించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.